ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మన ఈ మాస్టర్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు కదా, చెప్పాలంటే ఈ అవకాశాల కోసమే అయితే అవకాశాలు కానీ ఇలాంటి పాలిటిక్స్ కానీ అయితే అప్పుడు డైరెక్ట్ టీవీకి వచ్చిన బ్యాచ్ ఉంది, ఒక 40 మంది ఉంటారు. 40 మంది ఉంటారు వాళ్ళందరూ ఈరోజు ఉండొద్దా యాక్చువల్గా హైదరాబాద్లో ఆ విధంగా? అంటే అవకాశాలు, మనం అవకాశాలన్నీ క్యాచ్ చేసి టీవీలోకి వచ్చినా కూడా సినిమాలో ఎంకరేజ్ చేయకపోవడము, అది ఆల్రెడీ అప్పుడు చెన్నై మాస్టర్స్ అవా నడుస్తుంది ఇక్కడంతా. సో చెన్నై వాళ్ళు వచ్చి సాంగ్ చేసినప్పుడే ఈ యూనియన్లో వర్క్ ఉండేది, అయితే వాళ్ళకు ఉన్నదే తక్కువ వర్క్. ఇంకా డాన్సర్స్ వస్తే ఇంకోటి, ఇప్పుడు టీవీలో వీళ్ళు ఆల్రెడీ ఫేమ్ అయి ఉన్నారు, ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇంకా మాకు ఛాన్సులు ఉండవు, వీళ్ళనే తీసుకెళ్ళిపోతారు, వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ అండ్ అది వేరే రేంజ్లో ఉంటుంది. సో అలాగా యూనియన్ వాళ్ళు ఒక టాలెంట్ని తొక్కి పెట్టడం, దీనివల్ల ఏం జరిగిందంటే ఇప్పుడు హైదరాబాద్కి బయట నుంచి కొరియోగ్రాఫర్స్ని తెస్తే కానీ టీవీ ఛానల్స్ నడవనంత స్టార్ట్ అయింది. ఈవెన్ ఇప్పుడు మీరు అన్నట్టు యశ్వంత్ మాస్టర్ బెంగళూరు, ఇంకపోతే చాలామంది కొరియోగ్రాఫర్లు శశి మాస్టర్ అవ్వచ్చు, చాలామంది కొరియోగ్రాఫర్ బెంగళూరు నుంచి అయినా రావాలి. ఇంకో షో ఉంది, ఏది డ్యాన్స్ ఐకాన్, మొత్తం ముంబై నుంచి, కోల్కతా నుంచి, ఎక్కడి నుంచో. హైదరాబాద్లో ఫస్ట్ స్టార్ట్ అయింది హైదరాబాద్లో 2000లో స్టార్ట్ అయిన డ్యాన్స్ షో, డ్యాన్స్ వేబీ డ్యాన్స్ స్టార్ట్ అయింది ఫస్ట్, అలీగర్ ఫస్ట్. అది ఎవరితో హిట్ అయింది దాని కాన్సెప్ట్? మొత్తం గుంటూరు రాజమండ్రి వాళ్ళతో ట్రిట్, అప్పుడు ఎవరు లేరు బయట, మొత్తం తెలుగు వాళ్ళే. ఒక లెవెల్కి ఆట కావచ్చు, ఆట డి స్టార్ట్ అవ్వక ముందు వరకు మొత్తం మన తెలుగు వాళ్ళే కొరియోగ్రాఫర్స్ టాప్. మీ మాటల్లో మీరు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మన వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి అయితే ఛాన్స్ ఇవ్వట్ల, బయట వాళ్ళకి ఇస్తున్నారు అని మీ ఉద్దేశం మీరు చెప్పాలనుకుంటున్నారు? అంతే. ఇప్పుడు అట్లా ఎందుకు జరుగుతుందంటే, డి డైరెక్టర్ మణికంఠ బెంగళూరు, అదొకటి ఫస్ట్ ఆయన తీసేయాల ఆయన. ఇంకోటి ఏంటంటే, ఏ ప్రోగ్రామ్ వచ్చినా ఈ బెంగళూరు, యశ్వంత్ కూడా బెంగళూరే, యశ్వంత్కి మొత్తం బెంగళూరు ఫ్రెండ్సే ఉన్నారు. బట్ అంటే నాది ఒక డౌట్, అంటే నాకు పర్సనల్గా వచ్చిన డౌట్ కావచ్చు, ఇప్పుడు మన మన ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఒక్క సపోర్ట్ వల్ల ఏం రాదు, వాళ్ళకి టాలెంట్ ఉండాలి. సి ఇప్పుడు ఏంటంటే, కొంతమందికి టాలెంట్ ఉంది, సపోర్ట్ లేక డౌన్ అయిపోయి చనిపోతున్నారని కూడా. చైతన్య మాస్టర్ మనం మన తెలుగు అబ్బాయి, తెలుగు అబ్బాయే కదా, సో ఆ అబ్బాయి కూడా మంచి పేరు. అది కూడా ఎందుకు వచ్చిందంటే నేను చెప్తా. ఇప్పుడు డి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని తర్వాత అది అందరూ అప్పుడు 3 స్టేట్ల నుండి వచ్చారు, ఇటు చెన్నై నుంచి వీళ్ళు అంతా చేశారు, అయిపోయింది. D3 వరకు బాగానే ఉంది, అంటే బ్యాలెన్స్ చేసుకుంటా. అది కాన్సెప్టే 2 స్టేట్స్తోని అన్నట్టుగా స్టార్ట్ అయింది చెన్నై తెలుగు ఫిలిం, 2 ఫిలిం ఇండస్ట్రీలకు స్టార్ట్ అయింది కాంపిటీషన్. దాని తర్వాత ఏమైంది, ఇంకా ఓపెన్గా వేరే వాళ్ళని తీసుకొచ్చి, మనము అప్పుడంతా బెంగళూరులో ఇట్లనే ఉండే దీంట్లో, మనం బెంగళూరులో కన్నడ షోకి డ్యాన్స్ వేబీ డ్యాన్సే, అది సారీ డి కన్నడ కునియోను బారా అంటారు దాన్ని, ఆ షోకి కొరియోగ్రఫీ చేయడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళాం. దానికి ప్రొడ్యూసరు మన భరద్వాజ సార్. వెళితే ఫస్ట్ షెడ్యూల్ చేశాం అందరం ఒక్కొక్క 3 సాంగ్స్ అట్లా. మళ్ళీ తర్వాత సెకండ్ షెడ్యూల్కి వెళ్ళినప్పుడు ఒక సాంగ్ షూట్ అవుతుందో లేదో, ఒక 100 మంది బెంగళూరు డ్యాన్సర్స్ వచ్చి షోని ఆపేసి, మేము ఇంతమంది ఉన్నాం, మాకు ఇవ్వకుండా హైదరాబాద్ నుంచి ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పి అప్పటికప్పుడు అదే రోజు నైట్ బస్ టికెట్స్ వేసి మళ్ళీ హైదరాబాద్ పంపించారు మమ్మల్ని. అది ఎప్పుడు, 2018 కూడా కాదు, 18 కూడా, 16 ఇక్కడ లేదు. సో అదే 14-15 ఆ టైంలో వాళ్ళకున్న యూనిటీ ఒకటి ఇక్కడ లేదు. ఇక్కడ ఇక్కడ ఏదైతే ఎస్టాబ్లిష్ అయి ఉన్న కొంతమంది ఉన్నారో వాళ్ళు కొత్త వాళ్ళని రానియడానికి చూపిస్తున్నారు. ఇప్పుడు టీవీలతోనే ఆగిపోయింది మా లైఫ్, సినిమాలకు రాలేదు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.